कर्नूल जिल्ला सी बेलगल पीएस परिधिलो गंजाई सागु कलकलं रेपुतुंदी। चेरुपल्ली ग्राम समीपंलो मिरप पंटलो अंतर पंटगा गंजाई सागु चेस्तुन्न रामुडु हनुमंतु अने इद्दर निंदितुलनु पोलीसुलु अरेस्ट चेशारु। निंदितुल दग्गर नुंची 6.5 किलोल गंजाईनि स्वाधीनं चेसुकुन्नारु। हैदराबाद बेंगळूरु प्रांतालकु तरलिंचेंदुकु प्याक चेसि सिद्धंगा उंचिनट्टु तेलिपारु। निंदितुलपै केसु नमोदु चेसि रिमांड्‌కు तरलिंचारु। నిత్య భూపతి రాముడి యొక్క పొలంలో అతను మాల హనుమంతు సిబెలగల్ గ్రామానికి చెందిన మాల హనుమంతు సహాయంతో ఈ గంజాయి మొక్కలకు సంబంధించిన విత్తనాలు తెప్పించుకొని ఇద్దరు కలిసి భూపతి రాముడి యొక్క పొలంలో మిరప పంటలో అక్కడక్కడ వీటి యొక్క చెట్లని వేసి ఆ తర్వాత ఇప్పుడు ఒక చెట్లు పెరిగినందున ఒక ఆకును నిర్మించి ఈరోజు ఈ యొక్క ఆకును బయటికి తీసుకెళ్లి ఎక్కడైనా అమ్ముకుందాం అని చెప్పేసి హైదరాబాద్ గాని బెంగళూరు గాని తీసుకెళ్లి అమ్ముకుందాం అని చెప్పేసి పొలం వద్ద రెడీగా పెట్టుకొని ఉండి రెండు సంచులలో పెట్టుకొని ఉండగా వారి ఇద్దరిని అరెస్ట్ చేసి మొత్తం రెండు సంచులలో ఉన్న 6.1 కేజీల గంజాయి ఆకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది। ఆ తర్వాత వీరిని అరెస్ట్ చేయడం జరిగింది। కేసు తదుపరి నిమిత్తం వీరిని రిమాండ్ పంపడం జరుగుతుంది। చెరుపల్లి గ్రామానికి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ల ద్వారా అందిస్తారు। కిషోర్ చెప్పండి, నిందితులు ఎప్పటి నుంచి గంజాయి సాగు చేస్తున్నారు? దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? కర్నూలు జిల్లా కోడమూరు నియోజకవర్గంలోని సీబెళ్ళగల్ పక్కనే ఉన్నటువంటి చెరువుపల్లి గ్రామ పరిసరాల్లో మిరప పంటలో అంతర పంటగా యొక్క గంజాయి సాగు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు। దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే వారు సాగు చేసినటువంటి 6.5 కిలోల గంజాయిని హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేసుకున్నటువంటి గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। అయితే వీరు గత కొంతకాలంగా దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా 6 సంవత్సరాల నుంచి కూడా ఈ పంటను సాగు చేస్తున్నట్లుగా తెలుస్తుంది। అంటే ఒక పంట దిగుబడి రావడానికి సుమారుగా 45 నుంచి 60 రోజులు పడుతుందని చెప్తున్నారు। ఈ నేపథ్యంలోనే వీళ్ళు మిరప పంటలో గంజాయి మొక్కలు పెంచడం అన్నది జరిగింది। అయితే ఇది ఎవరు గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటుంది। ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తంతు వీళ్ళు కొనసాగించినట్టుగా పోలీసులు గుర్తించారు। దీనికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు। వీరు పూర్తి స్థాయిలో మూలాలు ఎక్కడున్నాయి, వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళే చేస్తున్నారా లేక వెనుక ఏదైనా ముఠా దాగుందా అన్న నేపథ్యంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు। వీరిని రిమాండ్‌కు తరలించారు। సుధాత్రి, రైట్, థాంక్యూ కిషోర్।